హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను అల్లము అలాగే దాల్చిన చెక్కతో ఒక మంచి ఫ్లేవర్బుల్ టీ అనేది పెట్టేస్తున్నాను. దీనికి ఇలా ఒక 2 ఇంచులు అల్లం తీసుకోవాలి, అలాగే కొంచెం హై క్వాలిటీ ఉన్న దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇంకా ముందుగా వచ్చేసి మనము అల్లాన్ని శుభ్రంగా ఇలాగో చెక్క తీసేసుకోవాలండి. తీసుకుని మనందరి ఇంట్లో ఇట్లా క్యారెట్ తురుముకునేవి ఉంటాయి కదా, సో దీనిలో ఇలా అనుకోవాలండి. మనం అల్లాన్ని ఇలా అనుకుంటేనే మనకి బాగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే దంచుకుని కూడా వేసేసుకుంటారు. సో మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. అలా చిన్న చిన్నగా దంచుకో అయినా వేసేసుకోండి. ఇక ఇప్పుడు మనం అల్లం అయితే బాగా తురిమేసుకున్నాం, కరెక్ట్గా కొలత చెప్తున్నాను చూడండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని నేను ఇక్కడ ఒక కప్ అయితే వాటర్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసానండి. వెలిగించేసుకుని ఈ అల్లం బాగా ఈ వాటర్లోకి రసం మొత్తం దిగాలన్నమాట. ఇంకా ఈ దాల్చిన చెక్క ఉంది కదండి, దీన్ని మనం ఇట్లా సగానికి దాల్చిన చెక్క ఇలా ఫ్లేవర్ వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క వేయండి సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. ఇది బాగా మరగాలి. అది మరుగుతూ ఉండేలోపు మనము ఇంకా టీ పౌడర్ లాంటిది ఉంటుంది కదా, టీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది కొన్ని ఇలా బాగా మరగాలన్నమాట. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేద్దాము. ఇప్పుడు చూసినట్టయితే మనకి చాలా బాగా మరిగిందండి ఇదంతాను డికాషను. దీనిలోకి మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇంకా షుగర్ అయితే అయిపోయిందండి, ఇంకా దీన్ని ఓపెన్ చేసి కంటైనర్లో పోస్తాను. నేను షుగర్ చాలా తక్కువ వాడతాను. మీరు నా వీడియోస్ వాచ్ చేసినట్టయితే మీ అందరికీ బాగా తెలుసు, ఆల్మోస్ట్ సంవత్సరానికి 1 కేజీ షుగర్ కూడా నేను వాడనండి. ఎందుకంటే ఇది వైట్గా ఉండే స్లో పాయిజన్ అన్నమాట, అందుకని వాడను. ఈ వైట్గా ఉండే స్లో పాయిజన్ని ఒక్కసారి మీరు సంవత్సరానికి 8 కేజీలు తీసుకుంటున్నారు అనేది అంచనా వేసుకోండి. నేనైతే సంవత్సరానికి 1 కేజీ వాడటమే గగ్గనం అన్నమాట. ఈ కేజీ షుగర్ని నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే వాడేస్తానండి. ఇప్పుడు టీ అయితే మనకి పొంగిపోయినాయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను.
ఇది ఇంకొక పొంగు రాగానే మనం చక్కగా కప్పులోకి వడగట్టేసుకుంటే సరిపోతుందండి. దీనిలో మనము దాల్చిన చెక్క వేసాము, అలాగే జింజర్ వేసాము. వీటి వల్ల దగ్గు, జలుబు అటువంటి ఏమన్నా ఉన్నా కూడా, మీకు థ్రోట్ పెయిన్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే మంచిగా పోయి బ్రీతింగ్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట. అలాగే దాల్చిన చెక్క ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మీరు డైట్లో ఉండే వాళ్ళు కూడా ఇట్లా షుగర్ మానేసి దాల్చిన చెక్క అలాగే అల్లం వేసుకుని టీ పెట్టుకుని తాగండి, డైజెషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి రెండో పొంగు కూడా వచ్చేసింది అన్నమాట. ఇంకా మనం ఇప్పుడు చక్కగా మనం కప్పులోకి వడగట్టేసుకుందామండి. ఇవిగోండి మన కప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వీటిని వడగట్టేసుకుందాం. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మాత్రం బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మాత్రం మా ఛానల్ ఇక్కడి వరకు ఎన్ని వరకు చూసారంటే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.